మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానంలో ఒక్కసారిగా భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఏం జరిగిందో ఏమో, అంతెత్తు నుంచి విమానం నేలవైపు రివ్వును దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు గందరగోళంలో పడిపోయారు. భయంతో ఓ ప్రయాణికుడి ప్రాణాలు పోయాయి. తీవ్రమైన కుదుపుల కారణంగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? దేశాలు దాటి ప్రయాణం చేయాలంటే విమానం తప్ప మరో మార్గం లేనే లేదు. అయితే విమానం ఎక్కి తిరిగి క్షేమంగా దిగేదాకా ఇసుమంతా ఆందోళనగానే ఉంటుంది. అలాంటిది 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం తీవ్రమైన కుదుపులకు గురైతే, లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో అదే జరిగింది. విమానం ఆకాశంలోకి చేరిన కొద్ది సమయంలోనే మెల్లగా కుదుపులు ప్రారంభమయ్యాయి. క్రమంగా అవి పెద్దవయ్యాయి. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదే సమయంలో అంతెత్తున ప్రయాణిస్తున్న ఆ విమానం ఉన్నట్టుండి ఎవరో పైనుంచి తోసేసినట్టుగా నేలవైపు రివ్వున దూసుకుపోవడంతో ప్రయాణికులు తమ సీట్లలోంచి కింద పడిపోయారు. ఒకరి మీద ఒకరు పడిపోయారు. విమానంలో ఉన్న వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు. దేవుడా రక్షించు అంటూ కొందరు ప్రార్థించడం మొదలుపెట్టారు. విమానం 31,000 అడుగుల కిందకొచ్చిన తర్వాత కాస్తంత కంట్రోల్లోకి వచ్చింది. అప్పటికే 30 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విమానం పడిపోతుందన్న భయంతోనో, లేదంటే కుదుపుల వల్ల తలకు గట్టిగా దెబ్బ తగిలిందన్నది ఇంకా తెలియలేదు. కానీ ఒక ప్రయాణికుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ క్రమంలో విమానం బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. మొత్తానికి పెద్ద గండమే తప్పినట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.